నమస్తే ఎలాటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేమనవాడ బొల్లారంలో చనమనేని వికాస్ ప్రచారం. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గెలుపుకు కృషి. కోనరావుపేట గ్రామాల్లో పోలీసుల ఎన్నికల అవగాహన. నమ్మి బీఆర్ఎస్ కు ఓటేస్తే లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు కేకే మహేందర్ రెడ్డి. ముస్తాబాద్ మండలంలో జోరుగా గులాబీ పార్టీ ప్రచారం. ఓటు చైతన్యం కోసం స్వీప్ కార్యక్రమం. ఓటలను చైతన్యపరుస్తూ ఓటు యొక్క విలువను తెలియజేయడమే స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఓటు విలువను, ప్రజాస్వామ్యంలో దాని ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ విద్యాలయం నుంచి, కళాశాల నుంచి విచ్చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, ఇంకా విద్యార్థి విద్యార్థిని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెరీ ప్లీజ్డ్ టు స్పీక్ బిఫోర్ యూ, ఎస్పెషలీ ఆఫ్టర్ లిసనింగ్ టు ఫ్యూ ఆఫ్ యూ స్పీక్. ప్రత్యేకంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ రూమ్లో వైబ్ ఎట్లా ఉండే అండి. సో కొంతమందికి బలవంతంగా వాళ్ళు ఫ్యాకల్టీ మెంబర్స్ ఈరోజు మీరు మాట్లాడాలి, మీరు ఎలక్టరల్ లిటరసీ క్లబ్లో ఉన్నారు అని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అలాంటి స్టూడెంట్స్ అయిపోయినాక ఫ్లోర్ని ఓపెన్ చేసిన తర్వాత వాలంటీర్గా ఎవరైనా మాట్లాడతారని చెప్పేసరికి మెల్లమెల్లగా ఒకరే ఇద్దరు ముగ్గురు రావడం స్టార్ట్ అయింది. సో ప్రత్యేకంగా ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన వాటిలో మంచిగా ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడితే వాళ్ళు వేరే వాళ్ళని కూడా సబ్కాన్షియస్లీ మోటివేట్ చేశారు మాట్లాడడానికి, వాలంటీర్ చేయడానికి. సో దీంట్లో ప్రత్యేకంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అజయ్ గారు, చాలా బాగా మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత మనస్ఫూర్తితో మాట్లాడడానికి చాలామంది ముందుకు వచ్చారు. అండ్ వాస్తవం చెప్పాలంటే మీరు మాట్లాడిన తర్వాత ఇంకా వేరే ఏదైనా యాడ్ చేస్తూ మాట్లాడడానికి లేదు. అయినప్పటికీ రెండు విషయాలు ఒక జిల్లా అధికారిగా మీ ముందు నేను పెట్టుకుంటా. ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాలో స్వీప్ యాక్టివిటీ అయితే చాలా బాగా జరిగింది. గత ఒక్క నెలలో 4th అక్టోబర్ తర్వాత ఫార్మ్ 6 దానికి చూసుకుంటే యంగ్ ఓటర్స్ వాటికి మాట్లాడితే 5,518 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఓటర్స్ మన దగ్గర నమోదు అయ్యారు, ఫస్ట్ టైం ఓటర్స్ లాగా. ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి కొండాపూర్ గ్రామాలలో భారత రాష్ట్ర సమితి సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కె తారక రామారావుకు మద్దతుగా పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని, మరోసారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పార్టీ మేనిఫెస్టో అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జీలు తన్నీరు బాపురావు, చీటి వెంకట నరసింగరావు, బత్తుల అంజయ్య, మహేందర్ రెడ్డి, రాజమల్లు, రాజలింగం గౌడ్ కార్యకర్తలు ఉన్నారు. పథకాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఘనత ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మనం పోగొట్టుకోవద్దు, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకోవద్దు. మన కారు సర్కారు అనేటువంటి నినాదంతో మనం అందరం ముందుకోవాలి. కొండాపూర్ గ్రామం అంతా ఏకతాటిగా మా వెంట ఉండాలి, కేసీఆర్ వెంట ఉండాలి. మనం అందరం కలిసి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీని ఇద్దామని చెప్పి మీ అందరికీ మరి ఒకసారి మీ సహాయ సహకారాలు ఇప్పటికి కూడా కారు పైన, కేసీఆర్ పైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కొండాపూర్ గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ముందర మాట్లాడుతున్నా. సర్పంచ్ ఉన్నప్పుడు మాట్లాడినా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. కేసీఆర్
గవర్నమెంట్ రాకడంటే ముందు ఒక 1 ఇయర్ ముందు నేను మీకు సర్పంచ్ ఇక్కడే ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సర్పంచ్ ఉన్నా. మీకు మాకు మన అందరికీ తెలుసు 2013లో మన కొండాపూర్ ఎట్లుండే, ఇవాళ 2023లో కొండాపూర్ ఎట్లుంది. మీ అందరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే గ్రామం ఎట్లా అభివృద్ధి చెందింది, అది ఎవరి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందిందో మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కొండాపూర్ గ్రామంలో గడిచిన 9 ఏళ్లలో మీకు తెలుసు అన్ని గ్రామాల కంటే కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏ గల్లీ చూసినా సీసీ రోడ్డు మొదలు పెట్టుకుంటే ఇవాళ ఒకరోజు మనం గాంధీ దగ్గర బస్సు పోవాలంటే తిరగని పరిస్థితి ఉంటుండే. మీకు తెలుసు మనం కొండాపూర్ వాగు నుంచి నారాయణపూర్ నడవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాము. అధికార భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కె తారక రామారావును గెలిపించుకోవడమే కాకుండా భారీ మెజార్టీ అందచేయడానికి నేతలు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయా గ్రామాల ఇన్ఛార్జీలతో పాటు ప్రచార ఇన్ఛార్జీలు సమన్వయపరుస్తూ గడప గడపకు పార్టీ చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓటర్లను మరోసారి తమను గెలిపించాలని కోరుతున్నారు. కుల సంఘాల నేతలతో సమావేశాలు, లబ్ధిదారుల లిస్టు తీసుకుని మరీ ఇంటికి వెళ్లడం, గ్రూపులుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనకామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, కల్వకుంట్ల గోపాలరావు, అక్కరాజు శ్రీనివాస్, అంజిరెడ్డి, సురేందర్రావు, బాపురావు, రాజేందర్ రెడ్డి కార్యకర్తలు నేతలు ఉన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కళ్లబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చారని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కెకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మరోసారి వారికి ఓటు వేస్తే ప్రజలు అష్టకష్టాలు పడ్డం ఖాయమని ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన ప్రచారంలో కెకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారంటీ పథకాల అమలు తీరును కరపత్రాలతో వివరిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో కెకే మహేందర్రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు, పార్టీలో చేరారు. అనంతరం ఆవునూరు గ్రామంలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల నవీన్ అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, జిల్లా నాయకులు హాజరయ్యారు. మరి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కెకే మహేందర్రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటేసి ముస్తాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి అవ్వను, ప్రతి అయ్యను కడుపులో తలబెట్టి మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ మోసాలను వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి 6 పథకాలే కాకుండా మొన్న కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ పథకాలను కూడా, డిక్లరేషన్ పథకాలను కూడా వివరిస్తూ ఉన్నాం. మరి ప్రజలు ఖచ్చితంగా ఇక 10 సంవత్సరాలు చూసినాం బిడ్డ, మస్తు జాలైంది కేసీఆర్ చేసినటువంటి మోసాలు. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒకసారి మహేందర్ అన్నకు ఓటేజ్ గెలిపిస్తే కేటీఆర్ కూడా మీ విలువ తెలుస్తుంది. అరే మరి నేను పలానోనికి నేను ఏం చేసినా, మరి మా పార్టీలు ఉన్నోళ్ళు ఏమన్నా నూడగొట్టిరు, ఎందుకు కూడగొట్టిరు అని చెప్పి తెలుస్తుంది. ఇవాళ మీ పార్టీలో కూడా ఎవరిది నడుతుంది, ఒక నలుగురిదే నడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఊరంతా బాగుపడుతుంది, అదే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒక నలుగురే బాగుపడతారు. ఇదంతా మీకు కూడా తెలుసు. మొదటి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీ గెలిపించాలని మీ అందరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో పాటు సీ విజిల్, సైబర్ క్రైమ్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోనారావుపేట మండలంలోని గొల్లపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట గ్రామాలలో పోలీసులు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై అవగాహన కల్పించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి తారక రామారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ ప్రజలను కలిసి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మెరుగు శేఖర్, దూస ఈశ్వరి, శ్రీనివాస్ కార్యకర్తలు ఉన్నారు. జై కెడియర్, జై కెడియర్, జై కెడియర్, జై కెడియర్, జై కెడియర్.
తెలంగాణ ఏం చేసింది మీకు ఇప్పుడు మన బీడికి మీ బీడి కార్మికులకు పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది 2016 మరి ఓటు మనం ఎవరికి వేయాలి కారు గుర్తుని మర్చిపోకుండా మనకు సహకారం చేసిన ముఖ్యమంత్రి వర్లకు మనం కంపల్సరీ ఓటేసి భారీ మీదనట్టు వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని వికాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆయనకు స్థానిక నేతలు కార్యకర్తలు డప్పులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వికాస్ ప్రజలను కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అందజేస్తున్న నిధులు పథకాలను వివరిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. బ్రాండ్ షాపులు ఎక్కువైనాయి. మన యువత ఉద్యోగాలు లేక ఖాళీ సమయం దొరకడం వల్ల మధ్యన ఆలోచన చేస్తా మన దేశ భవిష్యత్తు యువజనుల కోసమే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని ఈ సందర్భంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరు ఒక్కసారి 30 రోజు కమలం పువ్వు గుర్తుకేసి నన్ను గెలిపించండి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. మీ జీవితాలు నేను గెలిపిస్తా. ఒక్కరోజు 30 రోజు మీరు ఒక్కరోజు నా వెంట ఉండండి. వచ్చే 5 ఏళ్లలో మీ వెంటనే ఉంటా ఒక అన్నగా ఒక కొడుకుగా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి మీకందరికీ సేవ చేసుకుంటూ మీకు అందుబాటులో ఉండు. ఖచ్చితంగా వేములవాడని అభివృద్ధి దిశగా తీసుకుపోయి సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో కుల మతాలకు అతీతంగా అందరు బాగుండాలి. అందరి సహకారంతో మన అందరం ముందుకెళ్ళామా. మరి 30 తారీఖు మీరు ఓటు వేసేది కమలం పువ్వు గుర్తుకి మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు నన్ను అసెంబ్లీ పంపుతారని నాకు నమ్మకం ఉంది. మరి బొల్లారం గ్రామ అక్క చెల్లెలు అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎలాంటి న్యూస్.